డాక్టర్ గారు, అమ్మా, మనం బ్యూటీ సీక్రెట్స్ లో మన ఫేస్ కి లేకపోతే జుట్టుకి చేతులకి కాళ్ళకి ఇలా రకరకాల అవయవాలకి బ్యూటీ సీక్రెట్స్ చెప్పుకున్నాం. అవునండి. కానీ ఎక్కడ కూడా మనం బుగ్గలు తగ్గేలాగా లేకపోతే ముఖ కండరాలు కదిలేలా ఎక్కడ బ్యూటీ సీక్రెట్ చెప్పుకోలేదు. అవునమ్మా. మరి దీనికోసం ఒక బ్యూటీ సీక్రెట్ చెప్తారా? ఈ బుగ్గలు వయసు పెరుగుతున్న కొద్దీ సాగకుండా ముడతలు పడకుండా హెల్దీగా ఉండాలంటే ఈ బుగ్గలకి ఉపయోగపడే ఒక చక్కటి వ్యాయామం ఆయిల్ పుల్లింగ్. ప్రొద్దునే అంత ఆయిల్ నోట్లో వేసుకుని చక్కగా మీరు ఒక పావు గంట 2 నిమిషాల సేపు పుక్కిలించండి. ఈ బొగ్గలి కండరాల భాగం అంతా కూడా బాగా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఆ కదలికలకి ఈ కండరాల ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి ఈ చర్మానికి బొగ్గల యొక్క కండర భాగం గట్టిగా బిగవటానికి సాగకుండా హెల్దీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. అనేక లాభాలు ఉంటాయి. ఇలా ఒక 15-20 రోజులు 4 రోజులు చేసేసరికి ఈ భాగాల్లో మార్పులు మీరు గమనించగలుగుతారు. మరి ఖర్చు ఏముండదు, పెద్ద శ్రమ కూడా కాదు. మనం ఇంకో పని చేసుకుంటూ ఈ పని కూడా చేసేయచ్చు. కాబట్టి ఇలాంటి సింపుల్ హెల్దీ రెమెడీని మీ అందరి ఇళ్లలో ప్రారంభించవచ్చని తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ గారు, ఒక చిన్న సందేహం, ఆయిల్ పుల్లింగ్కి ఎటువంటి ఆయిల్ అని ఉపయోగించవచ్చా? మామూలుగా అయితే పూర్వం రోజు నుంచి కాస్త నువ్వుల నూనె ఎక్కువగా వాడుతుంటారు. మీకు ఈ రోజుల్లో నువ్వుల నూనె కంటే ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ అనేటువంటివేవో ఉన్నాయి కదా, అట్లాంటి ఆయిల్ అయినా వాడుకోండి.